దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతుయుమ్స్ కానీ కోడిపందలను కానీ ప్రోత్సహించడం ఏమాత్రమూ కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుక్కడ శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్లకు సంబంధించిన కలర్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరీ ముఖ్యంగా మన ఛానల్లో కుకట శాస్త్రంలోని అంశాల ప్రకారం కలర్ అప్డేట్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని మోటర్సార్ చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆన్లైన్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందరికంటే ముందుగా మన సబ్స్క్రైబర్స్ మన మిత్రులందరూ కూడా మన వీడియోని అనేది చూడవచ్చు అదేవిధంగా మన వీడియో చివరిలో నక్షత్రం అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో మిత్రులందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేసినట్లయితే మీకు కలర్ ఎన్నిఫికేషన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకండి మనం వీడియో చివరిలో పెట్టే నక్షత్రానికి కూడా మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు అవకాశాలు అనేవి రావడానికి చాలా అంటే చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజు మధుర జామ్ వచ్చేసి ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ జామ్లో గెలిచే రంగులు ఓడి రంగులు కనుక చూసినట్లయితే ముసుగుదెలగా పొస్టు పొస్టు జామ్లో పెట్టుకోవాల్సిన వచ్చేసి కోడి కాకు ఫ్రెండ్స్ ఈ కోడి కాకు అనేది ఈరోజు మనం ముసుదెబ్బలగా పెట్టుకున్నట్లయితే మోడు విన్నింగ్ వెనుపరస్ అయితే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది మరి కోళ్ళని చూపులు మాత్రమే గెలిచే రంగులు వచ్చేసి శుద్ధకాకి బూడిద మైలా కోడి రసంగి కోడి మైలా కాగిడేగా సంగీ సంగి తెల్లమేళా ఫ్యాన్స్ ఇవి సమయంలో అవకాశాలు అధికంగా ఉన్న రంగులు కాబట్టి వీటిని మనం ఓటమి అవకాశం ఉన్న రంగుల మీద పెట్టుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా విజయం అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మనం కోడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కోడి యాక్టివ్గా ఉండాలి ఫ్రెండ్స్ కలర్ కలర్ ఐడెంటిఫికేషన్తో పాటు కోడి యొక్క స్ట్రెంత్ అనేది కూడా మనం దృష్టిలో తీసుకోవాల్సి ఉంటుంది దాని యొక్క దెబ్బలాట్ను కూడా మనం పరిగణగా తీసుకోవాలి మరి ఓడిపోయే రంగులు చూసినట్లయితే నెమలి ఎర్రనెమలి డాగపింగలా పింగలా నెమలి అబ్బురాసు సీతువా నెమలి పింగళ ఫ్రెండ్స్ ఇవి ఈ సమయంలో ఓటమి చంద్రానికి అవకాశం ఉన్నటువంటి రంగులు కాబట్టి మనం ఈ గెలిచే రంగుల్ని ఓడిపే రంగులు పెట్టుకొని విజయమనే సాధించవచ్చు మరి నెక్స్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి పది గంటల యాభై నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయ అవకాశాలు ఉన్నటువంటి రంగు వచ్చేసి నెమలి ఫ్రెండ్స్ ఈ ఎర్రనెమలి రంగు అనేటిది మనం ఈ సమయంలో ముసిదాబేడగా పెట్టుకొని విజయమనే సాధించవచ్చు మరి ఓన్లీ చూపులు మాత్రమే గెలిచే రంగులు ముఖ్యమైన రంగులు చూసినట్లయితే పచ్చకాకి గట్టి డేగ నెమలి కెక్కెర కాకి నెమలి నల్లకొట్టు రెసింగ్ ఫ్రెండ్స్ ఇవి సమయంలో విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు అయితే ఈ విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు మనం కలర్ ఎంచుకునేటప్పుడు కలర్ ఎటువంటి మిస్టేక్ చేయకుండా కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోవాలి అదేవిధంగా కోడి కోడి యొక్క దెబ్బలాట దాని యొక్క బ్లడ్ లేను అనేది మనం చాలా ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం కాబట్టి మీరు ఆ విషయంలో కాంప్రమైజ్ కాకండి మరి ఈ సమయంలో ఓడిపోయి రంగులు చూసినట్లయితే పింగళ కోడిమేళ కోడి కెక్కెర కోడి పెంగల కోడి కాయకి నల్లబొట్ల సీతువ అదేవిధంగా సీతువు అనేది ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు గెలిచే రంగుల్ని ఈ ఓడిపోయే రంగులో పెట్టుకొని చాలా ఈజీగా సునాయాసంగా విజయం సాధిస్తారని అనుకుంటున్నాను మరి నేను నెక్స్ట్ టైం చూసినట్టయితే పదకొండు గంటల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఈ సమయంలో విజయ అవకాశాలు ఉన్నటువంటి రంగులు వచ్చేసి నల్లబొట్ల సీత ఫ్రెండ్స్ ఈ నల్లబొట్ల సీత అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయవకాశాలు ఉన్నటువంటి రంగు మరిక ఓన్లీ చూపులు మాత్రమే విజయం సాధించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కాకి నెమలి పూల కాకిపూల నెమలికెక్కెర కాకి పింగల కాకి నెమలి పింగల శుద్ధ కాకి నల్లకట్టు అబ్బురాసు సీతువ శుద్ధ పింగల అనేవి ఈ సమయంలో విజయావకాశాలు అధికంగా ఉన్నటువంటి రంగులు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కలర్ ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా చేసుకోండి కలర్ ఐడెంటిఫికేషన్ విజయం సాధించడానికి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి మీరు కలర్ ఐడెంటిఫై చేసుకునేటప్పుడు ఎటువంటి మిస్టేక్ చేయకండి మీరు కరెక్ట్గా కలర్ ఐడెంటిఫై చేసుకుంటే మీకు విన్నింగ్ పర్సంటేజ్ అని కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది మరి ఇక ఈ సమయంలో ఓటమి రంగులు కనుక చూసినట్లయితే ఎర్ర అబ్బురాసు కోడి నెమలి కోడి మేల ఎర్ర నెమలి శుద్ధ నెమలి కోడిడేగా శుద్ధడేగా కోడి ఎర్ర నెమలి కోడి అబ్బురాసు మేల అనేటివి ఈ సమయంలో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులు మరి ఇక్కడ నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఫైస్ ఈ సమయంలో విన్నింగ్ పర్సంటేజ్ అంటే అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు చూసినట్లయితే కోడి నెమలి అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు మనం చెప్పుకోవచ్చు మరి ఇక చూపులకి గెలిచే ముఖ్యమైన రంగులు కనుక మనం చూసినట్లయితే కోడి నెమలి నెమలిపెంగల గట్టి నెమలి కోడి అబ్బురాసు కోడి పింగల పసిమిగల సీతువ పసిమిగల నెమలి సీతువా అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు అనేవి అధికంగా ఉన్నటువంటి రంగులుగా మనం చెప్పుకోవచ్చు మరి చూపులకు చూపులకి విజయం సాధించే రంగులు చూసిన సాధించే రంగులు ఇవి కాబట్టి మరి ఓటమి రంగులు చూసినట్లయితే కాకి కాకి డేగ డేగ పింగల నల్లకట్టు రసంగి నల్లకట్టు అబ్బురాసు డేగ కాకి పింగల అనేటివి ఈ సమయంలో ఓడిపోవడానికి చాలా అధిక అవకాశం ఉన్నటువంటి రంగులుగా మనం చెప్పుకోవచ్చు మన ఈ ఓడిపోయే రంగులను ఎప్పుడైనా సరే మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా విజయం అవకాశం ఉన్న రంగులు కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఈ విజయం ఉన్న రంగుల్ని ఈ ఓటమి రంగుని పెట్టుకొని విజయమని సాధించాలి మరి ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే నాలుగు గంటల నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయవకాశాలు ఉన్నటువంటి రంగు ముసుగుదడిగా పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి డేగపింగళ ఫ్రెండ్స్ ఈ డేగపింగళ అనేది మనం ఈ సమయంలో ముసుగుదలగా పెట్టుకొని విజయం అనేది సునాసంగా సాధించవచ్చు మరి కోళ్ళని చూపులకి గెలిచే ముఖ్యమైన రంగులు కనుక మనం చూసినట్లయితే డేగా ఎర్రబొట్ల సీతవ శుద్ధ డేగ ఎర్రపోల కోడి ఎర్రమైల కోడి ఎర్రకెక్కెర కోడి రసంగి ఇవి సమయంలో విజయావకాశాలు అధికంగా ఉన్నటువంటి రంగులు ఈ విజయావకాశాలు అధికంగా ఉన్న రంగుల్ని ఈ ఓటమి అవకాశాలు ఉన్న రంగులు పెట్టుకొని మనం విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ ఓడిపోయే రంగులు కనుక ఏంటని చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్బురాసు పసిమి గల కాకి కాకి నెమలి అదేవిధంగా బాగా పసిమి గల సీతువ సీతువ పచ్చకాయకి నెమలి నెమలి అబ్బురాస్ అనేటివి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉన్నటువంటి రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు గెలిచే రంగుల్ని ఈ ఓడి రంగుల్ని రెండింటినీ కూడా కలర్ అరెంటిఫికేషన్ కరెక్ట్గా చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు విజయం విన్నింగ్ పర్సెంట్ అనేది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి కలర్ అరడెంటిఫికేషన్ కరెక్ట్గా చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు విన్నింగ్ పర్సంటేజ్ పెరగడానికి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలర్ ఎంటిఫికేషను ఎంత ఇంపార్టెంటో కోడికి అదే విధంగా కోడి యొక్క స్ట్రెంత్ దాని యొక్క దెబ్బలాట దాని యొక్క బలము అనేది కూడా కోడికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కలర్తో పాటు ఇవి కూడా ఉన్నప్పుడు మాత్రమే మీరు విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ ఈరోజు నక్షత్రం కనుక చూసినట్లయితే ఉత్తర భాద్రపద నక్షత్రం ఈ ఉత్తర భాద్రపద నక్షత్రంలో నెమలి మీద కోడి కాకి అనేవి ఓడిపోవడం జరుగుతుంది పింగళ మీద నెమలి కాకి అనేవి ఓడిపోవడం జరుగుతుంది డేగ మీద కాకి నెమలనేవి ఓడిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు జాముని నక్షత్రం అనేవి రెండింటినీ కంపేర్ చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి సరిపోల్చుకుంటూ మీరు కలర్ ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా చేసుకొని అప్పుడు మాత్రమే పందం పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే చూసి వెళ్ళిపోకండి లైక్ చేయండి షేర్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బటన్ సెలెక్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై బై